ఆ రోజు మావగారికి లాక్కెళ్ళి ఎందుకు నీకు మంటగా ఉందా? కోపతాపాలు సిగ్గులు ఉంటే మా వ్యాపారాలు సాగుతాయి ఏటి? పేపర్ దోశల ఎంత విశాలమైన హృదయం అండి మీది. అరే ఏదో పని మీద వచ్చినట్టున్నారు ఏటి? కొంచెం హ్యాండ్లోన్ తావలసి వచ్చి ఎమ్మెల్యే తూతురుతో మా బామ్మర్ది పెళ్లి, అత్తడు కొంచెం లెవెల్గా ఉండాలి తదా. మా తమ్ముడు మీకి కాపలకదు కదా, చిన్న ఆపరేషన్ చేయిద్దామని. పెళ్లిలో అలా మాట్లాడితే బాగోదు కదా, అందరూ నచ్చిపిచ్చోడు అనుకుంటారు. అందుకని ఆపరేషన్ చేయించాలి, చిన్న చిల్లర కావాలి. దాందే ఉంది, ఇత్తనం పట్టుకెళ్ళిపోండి, 105 రూపాయల కాడకు వడ్డీ, వడ్డీ ముందు కట్టేసుకునే ఇస్తాం. ఎంత కావాలేటి? ఎంత తావాలో మాకు మాత్రం ఏం తెలుసు. మేము కొనేస్తుంటాం, మీరు కట్టేస్తుంటారు. మేము కొనేస్తుంటాం, మీరు కట్టేస్తుంటారు. మొత్తం లెక్కే చెప్పండి, కట్టగా ఇచ్చేస్తాం. దానికేముంది, నేను ఉన్నాను కదా, ఈ క్యాష్ బ్యాక్ సంకలెట్టుకుని నేను మీ వెనకాల వెళ్ళిపోతాను. ఇంకొక విషయం, ఈ పెళ్లిలోనే మీకు డబ్బు వచ్చేస్తుంది అన్నారు కాబట్టి నా డబ్బు అక్కడే ఇచ్చేయాలి. ఇచ్చేది 10 మూడు నెలలు వడ్డీ కట్టేసుకుంటాం. ఏటంటారు? ఇంతేటంటామండి, మీరేటంతా మేము గ్రాండ్ సక్సెస్. తాపదులు కావచ్చేసింది బాబు. ఆ డెట్టాల్ని బాగా పుక్కిలించు మేసై. చౌకకి పెట్టారు, మా తమ్ముడు మీకు మాట వచ్చేసిందా? అసలు మాట రాదు. అదేటది, తాక బదులు కాబలకాలి కదా, అందుకోసమే కదా ఫీజు ముందే ఇచ్చేసుకున్నాం. వెళ్ళిపోయినంత మా మామయ్య మా చేతిలో పెట్టగానే నేను నీ చేతిలో పెట్టాక నోరు మూసుకో. డాక్టర్ గారు, మా తమ్ముడు ఆపరేషన్ పూర్తయ్యాక దీంతో పుక్కిలించు మేవయ్యా అంటే డెట్టాల్ మొత్తం తాగేశాడు. నాలుగు పిడత కట్టుకుపోయింది, ఒక్క మాట కూడా రాదు. అంత కంగారు పడక్కర్లేదయ్యా, డోంట్ కంగార్. ఇది ఆఫ్టర్ ఆల్ మనకి టంగ్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. టంగ్ ఎక్సర్సైజ్ అంటే నాలుగు బాగా సాగదీసి ముక్కును అందుకోవాలి ఇలాగా. అన్నం చూసి అందరూ పంక్ పట్టి చెప్తారేమో. చూసుకున్నాడు వాసింది నువ్వు కదా. ఆ అబ్బాయిని చూడండి, నాలుగుతో ముక్కు పట్టుకోవాలని ఎలా ట్రై చేస్తున్నాడు. ఏమంటాయ్ బైక్ రండి. మరి పెళ్లి టైం కాకుండా కాస్త ముందుగా వచ్చి ఇంటి అల్లుళ్ళు నడిపించుకున్నారు. థ్యాంక్స్. పెళ్లికి వస్తున్నాం కదా అని కాపలకడానికి ఆపరేషన్ చేయించాం. ముక్కిలించి ఉమ్మేయమంటే డెట్టాలు మొత్తం తాగేశాడు, గొంతు బెగపట్టేసింది 3 రోజుల దాకా. నోట మాట రాదన్న మాట. చెప్పాలంటే ఆదివారం టీవీలో మోగవారి టైపు తమ్ముడన్నయ్య. ఈ పెళ్లిమే మీరు కట్టుకోవడానికి పట్టు చీరలు తెచ్చాము. అంటే మీ తమ్ముడికి ఇవ్వడానికి మేము ముగ్గురం 3 ఉంగరాలు కొన్నామన్న మాట. మీ తమ్ముడు చేసుకోబోయేది ఎమ్మెల్యే గారి అమ్మాయిని కదా, ఆయన లెవెల్ కి తగ్గట్టు మేము ముగ్గురం 3 కొత్త డ్రెస్సులు కొన్నామన్న మాట. మీకు అంత డబ్బు ఎలా వచ్చింది? వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది. లేడీస్, ఈ వివరాలు మీకెందుకు? అప్పు తీర్చి మార్గం మాకు తెలుసు.